इस चुनाव में एक और कांग्रेस पार्टी है और दूसरी ओर वाईएसआर कांग्रेस है। कांग्रेस के नेता यहां नतीजों से पहले ही हार मान गए चुके हैं और आंध्र प्रदेश की जनता ने वाईएसआर कांग्रेस को भी पूरी तरह रिजेक्ट कर दिया है। आंध्र प्रदेश में वाईएसआर कांग्रेस को पूरे 5 ईयर्स का अवसर मिला, इन्होंने ये 5 ईयर्स भी बर्बाद किए और आंध्र को भी विकास में पीछे कर दिया। मित्रुलारा, ఈ ఎన్నికల్లో రెండు ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, రెండవది వైఎస్ఆర్ కాంగ్రెస్. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే పరాజయాన్ని అంగీకరించారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకము వైఎస్ఆర్ కాంగ్రెస్ ని కూడా పూర్తిగా తిరస్కరించింది. ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి 5 సంవత్సరాలు అవకాశం లభించింది, కానీ ఈ 5 సంవత్సరాలని వాళ్ళు పూర్తిగా వృధా చేశారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కూడా వెనక్కి వెళ్లేలా చేశారు. జబ్ చంద్రబాబుజీకి సర్కార్ థీ తబే రాజ్య వికాస్ కే టాప్ పర్ థా, లేకిన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నే యహా వికాస్ కీ గాడీ కో పట్రీ సే ఉతార్ దియా। जनता के हित में काम करने के बजाय इस सरकार ने तो उल्टा आंध्र प्रदेश को ही भारी कर्ज में डुबो दिया। इसलिए देश हो या प्रदेश, आज विकास का एक ही गारंटी है और वो गारंटी है एनडीए। मित्रुलारा, अविभक्त आंध्र प्रदेश उन्नप्पुडु చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండింది. ఆ ప్రభుత్వము అభివృద్ధిలో ఈ రాష్ట్రాన్ని అన్నిటికన్నా పైన టాప్ కి తీసుకువెళ్లింది. కానీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ ఈ అభివృద్ధి రథం ఏదైతే ఉందో దాన్ని పట్టాలు తప్పించింది. ప్రజల హితం కోసం, మేలు కోసం పనిచేయడానికి బదులు ఈ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ని భారీ అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసింది. కాబట్టి దేశమైనా ప్రదేశమైనా, దేశమైనా రాష్ట్రమైనా, నేడు అభివృద్ధికి ఉన్నటువంటి ఏకైక గ్యారంటీ ఎన్డీఏ. ఆంధ్ర యువాఓ ఆర్ యువా టాలెంట్ కా ప్రదేశ్ హై, టెక్నాలజీ మే ఆప్కీ కాబిలియత్ కా లోహా పూరీ దునియా మాన్తీ హై। इसलिए आज जब देश तेजी से आगे बढ़ रहा है तो आंध्र का तेजी से आगे बढ़ना उतना ही जरूरी है। लेकिन यहां की राज्य सरकार में ये उम्मीद बेकार है। डेवलपमेंट के नाम पर यहां काम जीरो और करप्शन 100% हुआ है। यहां केंद्र सरकार के प्रोजेक्ट्स को डिले करके जनता के हित को डिरेल कर दिया है। इसलिए राज्य और केंद्र में जब एनडीए की डबल इंजन सरकार होगी तो सभी रुके काम पूरे होंगे। मित्रुलारा, आंध्र प्रदेश युवता युवतलोनी सामर्थ्यानिकी चेंदिनटुवंटि राष्ट्रमु. టెక్నాలజీలో, సాంకేతిక పరిజ్ఞానంలో, ఆ సామర్థ్యంలో ఆంధ్రప్రదేశ్ యువకుల శక్తిని యావత్ ప్రపంచం గుర్తించింది. అందుకే ఈ దేశము వేగవంతంగా అభివృద్ధి చెందాలన్నట్లయితే, చెందుతున్నటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా అంతే వేగవంతంగా అభివృద్ధి చెందడం చాలా అవసరం. కానీ ఇక్కడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ రకమైనటువంటి దాన్ని ఆశించటము పూర్తిగా వృధా. అభివృద్ధి పేరిట ఇక్కడ పనులు జీరో, కానీ కరప్షన్ మాత్రం 100%, 100% జరిగింది. కాబట్టి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రాజెక్టులను డీలే అంటే ఆలస్యం చేయడం జరిగింది. జనత యొక్క మేలు, జనత యొక్క బాగుని
డీరైల్ అంటే పట్టాలు తప్పించడం జరిగింది. కాబట్టి రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ యొక్క డబుల్ ఇంజన్ ప్రభుత్వం ఉండాలి. అప్పుడు మాత్రమే ఆగిపోయిన పనులన్నీ మళ్లీ ప్రారంభమవుతాయి.